హలో ఫ్రెండ్స్ అయితే రాబోయే ఎపిసోడ్ రోములో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆర్య అందరూ కూడా వేలంపాట దగ్గర ఉంటారు ఇక వేలం పాట ప్రారంభించే సమయానికి ఇలా చెప్తూ ఉంటారు నందిని టెక్స్టైల్స్ పదమూడు వందల కోట్లకి వేలం వేయటం జరుగుతుంది అని అంటే అప్పుడే మదన్ ఇలా అనుకుంటారు బట్టల షాప్కి పదమూడు వందల కోట్ల అని అంటూ మదన్ అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే జెండేకి కోపం వచ్చేసి ఎక్స్క్యూజ్ మీ అది ఆఫ్టర్ ఆల్ కాదు అది కంపెనీ అని అంటాడు బట్టలు కట్టుకునేదానికి కంపెనీ అయితే ఏముంది ఏదైతే పదమూడు వందల కోట్లు లేదు అని అంటూ చెప్తాడు అలా అనేసి నా పాట ఐదు వందల కోట్లు అని అంటాడు అలా అనేసరికి ఇక మిగతా వాళ్ళంతా ఆరు వందల కోట్లు రెండు వందల కోట్లు ఏడు వందల కోట్లు ఎనిమిది వందల కోట్లు అని ఒక్కొక్కరు ఇక పెంచుకుంటూ పోతూనే ఉంటారు ఇక అప్పుడే ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి వెనక నుంచి ఒక సౌండ్ వినిపిస్తుంది అందరూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తారు చూసేసరికి మెల్లో తాళితో అంజలి కనిపిస్తుంది అంజలి పక్కన నీరజ్ కనిపిస్తాడు ఇక వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని వస్తారు వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అలాగే అందరూ చూస్తూ ఉండిపోతారు వా మానసి అయితే వెనక్కి తిరిగి చూసి దిమ్మ తిరిగిపోతుంది ఇక ఈ మాన్సి అలా చూస్తూ ఉంటుంది టెన్షన్ పడుతూ ఇక అంజలి అలాగే నీరజ్ పెళ్లి చేసుకోవటం అనేది చాలా మంచి నిర్ణయం ఇక్కడ ఇప్పుడు అంజలి పెళ్లి చేసుకొని వచ్చింది కదా ఇప్పుడు వాళ్ళ కంపెనీ అవుతుంది కాబట్టి తను అమ్మకుండా ఇలా ఆర్యని సేవ్ చేయడానికి అలా ప్లాన్ చేసి అంజలి వచ్చిందని ఇక్కడ అర్థమవుతుంది ఇక అంజలి ఏ రకంగా సేవ్ చేస్తుంది వేలం పాటలో ఇక కంపెనీని కొంటుందా లేదంటే ఇక తనే ఇక డబ్బులు పే చేస్తుందా ఏ రకంగా చేస్తుంది అనేది తెలుసుకోవచ్చు ఇక్కడ మదన్ అలాగే ఆర్య అలాగే అను అలాగే మాన్సి అందరూ ఒక్కసారిగా టెన్షన్ కావాల చూస్తూ ఉంటారు ఇక మాన్సి అలాగే చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది అంజలి అలా నీరజ్ పెళ్లి చేసుకొని రావటం చూసి మైండ్ బ్లాక్ అయిపోతుంది మదన్ కూడా చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు అందరూ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని రావటం ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం